తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన కొందరు అయ్యప్ప స్వామి అంబళం మండపాల నిర్మాణంలో ఆరితేరారు. వేణంబాకం శ్రీకాంత్ రెడ్డి అనే గురుస్వామి ఆయన 18 మంది సభ్యులు గల బృందంతో శ్రీ అయ్యప్ప స్వామి అంబళం మండపాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. అయ్యప్ప స్వామి వారికి సేవ చేసుకోవాలనే దృఢ సంకల్పంతో ఆయన బృందం ముందుకు సాగుతోంది. నెల్లూరు జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా మండపాలను నిర్మించుకునేందుకు ఈయననే సంప్రదిస్తుంటారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల వారు పిలిచినా ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం దారి ఖర్చులు తీసుకుని వారికి అందమైన మండపాలను నిర్మిస్తారు. అరటిమానులు, టెంకాయ మోము, మట్టితో వివిధ ఆకృతుల అయ్యప్ప మండపాలను కోరుకున్న సమయానికి అందిస్తారు. 18 మందితో కూడిన వీరి బృందం శ్రీ అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, విఘ్నేశ్వర స్వామి వార్లకు అరటిమానులతో మండపాలను చేయడంలో మంచి నేర్పరులు. స్వయంగా అయ్యప్ప భక్తుడైన వేణంబాకం శ్రీకాంత్ రెడ్డి ఈ మండపాల నిర్మాణ సేవే కాకుండా కార్తీక మాసంలో అయ్యప్ప స్వాములకు నిత్య అన్నదానం చేయడం కోసం శ్రీ అయ్యప్ప స్వామి ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతిరోజు అయ్యప్ప మాల వేసిన భక్తులకు 41 రోజుల పాటు మధ్యాహ్నం భిక్షను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీరి బృందం అంబళ్ళ మండపాలను మొదలుపెట్టేందుకు ముందు శాస్త్రోక్తంగా విఘ్నేశ్వరునికి గరికతో పూజలు, దీపారాధన చేసి బెల్లం, శనగలు, బొరుగులు, అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తరువాత నిర్విరామంగా కొన్ని గంటల పాటు అలసట అన్న మాటకు తావు లేకుండా, నిద్రాహారాలతో పని లేకుండా అరటిమానులు, ఇనుమ చీలలు, గుండు సూదులు, వెదురు బొంగులు, వివిధ రకాల పుష్పాలతో అంబళ్ళ మండపాలను నిర్మిస్తారు. గల మాలు ఈ మాలు 40 సరిపోతాయి మొత్తం తోట అంతా. సరిపోతుంది గల్లని సరిపోతాయి. ఈ పక్క చూస్తుంది పక్క బాగా క్లారిటీ కూడా ఉన్నాయి. ఈ చిన్న పిలకలు స్వామి, ఇవి కూడా ఒక 15 చూడ మధ్య మధ్య కావద్దా పిలకల ఒక 10 చూసుకో. అంటే